Hey guys, welcome to Forum Reactions channel. I'm Tanya. I'm Ankit. And guys, आज हम एक प्रभास की वीडियो पे रिएक्ट करने वाले हैं एंड बहुत सारे आप लोगों ने ये हमें सजेस्ट किया था इन कमेंट सेक्शन कि राइज ऑफ स्टार प्रभास, आई थिंक ये कोई वीडियो है या कुछ मैशअप है. आई थिंक ये प्रभास के बर्थडे पे किसी ने रिलीज किया था, सम फैन मेड इट एंड यू गाइज रियली वॉन्टेड अस टू रिएक्ट टू दिस वीडियो, सो वी थॉट वाई नॉट. राइट, एंड आई थिंक प्रभास इज आई थिंक इंडियाज डार्लिंग, आई गेस एट द मोमेंट. बाहुबली के बाद आई थिंक हिज फेम हैज स्काई रॉकेटेड, और उनकी आई थिंक उसके बाद साहो भी आई थी और उसके बाद अभी उनकी एक आदि पुरुषानी है, एक राधे श्याम, इसका आई थिंक वी रिएक्टेड ऑन द टीजर आल्सो. तो आई थिंक ही इज जस्ट अ बिजी गाय, तो इट विल बी वेरी इंटरेस्टिंग टू सी उनका कैसे, दैट्स व्हाट आई एम एक्सपेक्टिंग, कैसे शुरू किया एंड वेयर ही रीच्ड विद बाहुबली. हाउ डिड दिस प्रभास स्टार ये क्रिएट कैसे हुआ, तेलुगु एंड देन इवन. तो विदाउट वेस्टिंग मच टाइम वी विल गेट इनटू द वीडियो एंड वी विल टॉक टू यू आफ्टरवर्ड्स. देवड मदल रूपम मेदलेंदी अर्जुन लाट रूपम भीमड लाट बलम Prabhas, if you were to describe Telugu film industry by taking three names of any actors, who would they be? N.T. Ramarao garu, megastar Chiranjeevi garu, and I think as of now, I can say Prabhas. अला चुटा अब इट्रा
సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు ఎన్ని కోట్లు అనుకేసుకుంటాడు నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు, సినిమా మీద నమ్మకంతో అకుంటి దీక్షలో పనిచేసే ప్రభాస్. మిర్చి లాంటి సినిమా తర్వాత 5 ఇయర్స్ కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. తను చేసిన సాక్రిఫైస్ కి తను ఎంత తన మేడం టుషర్లో తన మ్యాక్స్ స్టూడియో పెట్టి కూడా ఫిల్మ్ సాక్రిఫైస్ కి తనకి ఎందుకు వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ ఎవ్రీ హార్డ్ వర్క్ అంటే జస్ట్ ఫిజికల్ బిల్డప్ లేదా మెంటల్ అంత పెట్టాడు, లైఫ్ పెట్టాడు. ప్రభాస్ అయితే టోటల్ గా డెడికేటెడ్ ఈ సినిమా. రాజమౌళిని ఆయన అనుకున్నది తీశాడు అని ఒకవేళ ఆడకపోయి ఉంటే రాజమౌళి తనకి అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ నేను అనుకున్న తీశాను ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ ప్రభాస్ కి ఒక 5 సంవత్సరాలు పీక్ లో ఉన్న ఒక ఆర్టిస్ట్ కి 5 సంవత్సరాలు పోయి ఉండేది. 5 సంవత్సరాలు అంటే ఏమన్నా కానీ ప్రభాస్ ఆ నమ్మకంతో చేశాడు. ఉడికే ఉల్కలు ఆకాశంలో చెదిరిపడి ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్ కి వెళ్తారండి తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ. చాలా చాలా జెల్సి ఉంది బాహుబలి. అది ఫ్లాప్ అవ్వాలని 25% కోరుకుంది. హిట్ కాదు బాహుబలి, ఫ్లాప్ అయితే కింద పడ్డాడు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ లేకుండా పడతాడు అనే దాంట్లో ఆమిర్ ఖాన్ షారుఖ్ ఖాన్ దానికి కూడా 50% ప్లస్ వస్తాడు. అది ఒక కొరకు నుంచి లోపలికి వెళ్తే ఫుల్ విత్ హిందీ ప్లస్ బాంబేలో ప్రెస్ అండ్ మీడియా అరుస్తున్నారండి ప్రభాస్ ఎంటర్ అవుతుంటే. ప్రభాస్ ముట్లు ఎత్తుంటే స్టాండింగ్ ఓవేషన్ అంటూ గోల థియేటర్ దద్దరి. ఇచ్చారు
to see something. About to see something. It's coming, it's coming. We're unstoppable now. Film is not good, people come to watch. The drawing audience in a true star, like a Salman or a Prabhas, he has to start. All this is Prabhas Mania. Cinema 170 crores, akkada collect chesindi naaku. All Punjabi gaanu vandi, UP gaanu vandi, gaanu vandi. Aa cinema anta chusaru. It's a completely Prabhas. ఫస్ట్ ఇయర్ మన ఇండస్ట్రీ బ్యాడ్జ్ అండి. ఇప్పుడు మనం ఒలింపిక్స్కి వెళ్తే ముందు మన జనరల్ అలా మన తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రభాస్. గ్రౌండ్ లెవెల్లో ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఇండియా, దానికి డౌట్ లేదు. అప్పట్లో ఒక మామూలు హీరో, ఇవాళ ఆల్ ఇండియా స్టార్స్. ప్రభాస్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. ఐ సో బాహుబలి, లైక్ ఐ లైక్ ప్రభాస్ అ లాట్. ప్రభాస్ టుడే ఇస్ అ ప్రభాస్ స్టార్ అని love for him. There's incredible love for him. Prabhas, the more you speak, the less it sounds. A great personality. He was very, very kind. I was very overwhelmed. You know, he is such a big star. And I went to the US and I said, there is, I said, I'm going to film with Prabhas. They were like, oh, you're from Prabhas land. And I was like, whoa! వాళ్ళతో పోల్చుకోలేని రేంజ్ కి ఎదిగిన మన తెలుగువాడు పరాయి నేల మీద తెలుగువాడి విగ్రహం పెట్టే అంత స్థాయికి చేరినా కూడా ఒక్క థియేటర్ కూడా ఉండకపోవడం అనేది తన క్యారెక్టర్తో మనకు చెప్తుంది. ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు, కానీ ప్రభాస్ సినిమాని అందరు హీరో ఫ్యాన్స్ హిట్ అవ్వాలని కోరుకుంటారండి. ఇది మొదటి అధ్యాయం మాత్రమే అసలు కలిపి. I think first off, hats off to the one, the person who's created it. Who's created this. I think for 12 minutes, I didn't get bored at all. Bored? Pata hi nahi chale. I did not even realize it was a 12 minutes video. It was like a movie. Right. It was a movie in itself. So hats off to whosoever has done this mashup. Right. And frankly, like before Bahubali, I did not know who right. Prabhas was. Like, same here. We had never seen any movie, so we did not know the pre-Bahubali era, like how Arjun Kapoor was saying, right. Before Bahubali and after Bahubali. So we had no clue. And to see how he had started, it was so interesting. Like, it kind of gave value to what he's doing now more. And especially the magnitude of effect the Bahubali movie had on people. I think and the dedication that he had for the movie for 5 years, I did not know he did not take yeah, up no, any I work. That. And I think a lot of people, you know, kind of acknowledge that he would have made a lot of money and sub sacrifice karke ek movie right. ko dedicate karna was like a big thing. Right. I think for me, jo like you said, like mujhe bhi Prabhas ke bare mein, Bahubali ke bare mein baad hi pata chala tha. But jo isme clips dikhayi hain unki starting ki movies mein.
आई कुड सेंस दैट सिंसेरिटी. आई थिंक जो सिंसेरिटी दिख रही थी प्रभास में स्टार्टिंग से उनकी मूवीज में उनकी एक्टिंग में दैट इज व्हाट हैज मेड हिम सच अ बिग सुपरस्टार एंड लैंडेड अ मूवी लाइक बाहुबली. And the fan following, मतलब, see you can do big movies. I think you can be a big superstar, but the kind of love people show to you, like Salman, right? हाँ मतलब मैं I won't compare him to any Bollywood actor, but that in itself कि आपको कितने लोग प्यार करते हैं and they are like waiting for you कि आप कब आओगे and आपकी movie कब आएगी, तो I think वो एक अलग ही achievement है. वो it is not just to do with your acting skills. It is to do with how you are as a person, as a human being. Right. So I think these mashups and all, jo bhi ye bane hai, it is just because of him being a very good human being and like a very good person. Right. Like I have seen a couple of movies Hyderabad mein, and I'd gone to like single screen theaters and I've seen like fans, people like tearing up tickets and like jo yes mein kuch scenes the. So I think that combined with Prabhas's acting and the kind of person he is, I think he's made him star and I think rightly so. Pure jo clip tha 12 minutes ka, I think sabse zyada time unhone shayad Bahubali ko hi diya hai. It was epic. It was the biggest blockbuster in a very long time, I guess. That crossed borders, that crossed all numbers, at least in India, you could think of. Right. So, bahut mazaa aaya dekh ke. I know, we loved it. It was really unexpected. A lot of you had actually suggested, so thank you so much. Right. You know, we usually just look at ki kitne views mile hain video ko, what is the content. But I think when you guys give us a comment saying that, you know, go you and react to this, I think that comes from a place in your heart that, right. You know, you have liked it and you want us to like it as well. Right. So we really appreciate it. And I'm really happy that we listened to you this time because in our list, it was not a video. Right. So we are very happy that we made this. And I think I will not forget this video for a long time and really I look forward to Prabhas ki future and videos. I don't know if you should watch some of his old big hit movies. What was Ishwar thi, I think first movie thi and bahut sari movies ki hui hain. Haan, exactly. But aisi koi agar movie hai jo you think we should check out or I think kahin Netflix Hotstar pe ho, we will definitely like to watch it, like to check it out. So please comments mein batayega and एनी विच वेज प्लीज आप बताइए, आप लाइक कीजिए ये वीडियो एंड कमेंट आपको कैसा लगा हमारा रिएक्शन. ऐसी और वीडियोस हमें सजेस्ट करते रहो, राइट टू सी दैट. मतलब हमें जैसे शाहरुख सलमान का फिर भी आइडिया है, हमें तेलुगु स्टार्स का इतना आइडिया नहीं है, तो आई एम सो हैप्पी कि हमें ऐसे आइडिया लग रहा है कि इनकी भी जर्नी बहुत ही अमेजिंग रही है. Even though it's limited to a particular region, they are like super duper stars. Right. So thank you so much, guys. I think humne kafi bola hai, but we love this video. So we had to talk a lot about this. So. And here's hoping that we'll see a lot more of Prabhas and he'll break more records and bring us fab content in the future as well. Yeah. So yeah, with this we are signing off. Until next time, take care. Bye bye.